తిరుమల లడ్డు విషయంలో అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార విపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. లడ్డు ప్రసాదం మీద సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ లంచ్మోహన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం చెప్పింది. ఇక ఐటీ సోదాల్లో అయితే ఈ జంతువుల ఫ్యాట్ కలపాలనే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరిన న్యాయవాది. తిరుమల లడ్డు ప్రసాదంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార విపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. లడ్డు ప్రసాదం మీద సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ మేరకు వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం చెప్పింది. అయితే సోదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరింది న్యాయవాది. రాయిటీకి విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో ఉన్నారు. పవన్, తిరుమల లడ్డు ప్రసాదంపై అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు. రాష్ట్రంలో అయితే మాత్రం పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం అయితే లడ్డు వ్యవహారంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు అయితే మాటల దుమారం మాటల తూటల్లాగా పేలుస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే చూడొచ్చు, ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న తిరుమల లడ్డు శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల సంబంధించినటువంటి కొవ్వును కూడా అందులో కలిపారు, ప్రజా ఆరోగ్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి. మరి దీనికి సంబంధించి కూడా వైసీపీ అయితే మాత్రం తగ్గేదే లేదు అనేటువంటి విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో నిజంగా దీంట్లో నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, నిజంగా తమ తప్పు ఉందని తెలిస్తే మీరు ఏది చేయమంటే మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరోపక్క ఈ విషయంపై కూడా వైకాపా అయితే మాత్రం హైకోర్టులో ఒక లంచ్ పిటిషన్ కూడా వేసి వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క పిటిషన్ సంబంధించి కూడా వచ్చే బుధవారం ఈ యొక్క పిటిషన్ విచారిస్తామని చెప్పి ధర్మస్థానం అయితే మాత్రం ఇప్పటికే తెలియజేసింది. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం చూసాం, ఏదైతే లడ్డు ప్రసాదం సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నిజంగా అపహాస్యం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు మాట్లాడారు. పవిత్రమైనటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం, అలాంటి దేవస్థానంపై కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంతేకాకుండా ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా తప్పుడు నివేదిక అంటూ కూడా వైకాపా సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు. మరి భూన కరుణాకర్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కానీ ఇటు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఈ విషయంపై మంత్రి నారా లోకేష్, అదేవిధంగా జనసేనాని అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఖచ్చితంగా ఈ యొక్క లడ్డు వ్యవహారంలో కనుక గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కనుక రుజువైతే ఖచ్చితంగా దానికి సంబంధించి వారికి తగు శిక్ష కూడా వేసే విధంగా పూర్తిస్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ల్యాబ్ ఏదైతే ఒక నివేదిక అందజేసింది, అలా నిజంగానే ఇది ఈ విధంగా కొవ్వుని లడ్డు ప్రసాదంలో కలిపారు అనేటువంటి ఒక దానిపై కూడా వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రంగం అయితే మాత్రం సిద్ధమవుతా ఉంది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో వైకాపా ఇటు టీడీపీ సంబంధించిన నేతలు కూడా ఒకరిపై ఒకరు వాదోపవాదోపులుగా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క లంచ్ పిటిషన్ సంబంధించినటువంటి అంశంపై ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ కొనసాగినా కూడా ఇప్పుడైతే ధర్మస్థానం కొద్దిసేపు క్రితమే వచ్చే బుధవారం ఈ యొక్క పిటిషన్ పై కూడా విచారణ చేపడతామని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో నిజంగానే నాసిరకం సంబంధించిన లడ్లను ప్రజలకు అందించారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి నేపథ్యంలో, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, లడ్డు ప్రసాదమే కాకుండా
పెట్టేటువంటి ఆ భోజనంలో కూడా నాణ్యత ప్రమాణాలు పూర్తిగా లోపించాయి. గత ప్రభుత్వ హయాంలో అందించినటువంటి వాటిని కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పడం అనేది చెప్పడానికి కూడా ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతల మధ్య కొంత దువారం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడే తిరిగి మరలా ఒక కొత్త కమిటీని వేశాం, నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి నెయ్యిని తీసుకొని వచ్చి లడ్డూ తయారు చేసేందుకు కూడా ఇప్పటికే కమిటీ వేశామని చెప్పి కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. అదే విధంగా భోజనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించే విధంగా కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పి అటువంటి మాటలను మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు ఒప్పులను ఆయన ప్రత్యేకంగా ఎత్తి చూపారు కాబట్టి దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి వైసీపీ అయితే మాత్రం కోరుతా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా సిట్టింగ్ జడ్జితో కానీ లేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కానీ ఈ రెండింటిలో ఏది వేసినా కూడా నిజాలు కూడా తెలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. మరి మొత్తానికి రాష్ట్రంలో ఈ రోజు మొత్తం కూడా ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం ఒక వివాదంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు. మరి దీనిపై ధర్మస్థానం రేపు బుధవారం జోక్యం చేసుకుని ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తాం. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.